फ्रेंड्स वेलकम टू जीसीडी టాక్స్ ఈ రోజు నేను అనుకున్న టాపిక్ ఏంటంటే ప్రపంచంలో గొప్ప దేశం ఏది సో నాకు కూడా ఎక్సైట్‌మెంట్ గా ఉంది ఏం తెలుసు ఏది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు సో అన్న మాటల్లో విందాం మధ్యలో మనకి ఏదైనా డౌట్లు వస్తే అడుగుదాం డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ప్రపంచంలో గొప్ప దేశం ఏది మన ఐక్యరాజ్య సమితి ప్రకారం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ప్రకారం 200 సుమారు 200-205 దేశాలు రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ దేశాల్లో కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి కొన్ని చిన్న దేశాలు ఉన్నాయి ఏది గొప్ప దేశం అగ్రరాజ్యం అమెరికా సైనిక పటుత్వంలో కానీ నెక్స్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ నెక్స్ట్ ఆర్థిక శక్తిలో కానీ నంబర్ 1 అమెరికా అమెరికా జీడిపి నంబర్ 1 ప్రస్తుతానికి చైనా బీట్ చేయాలని ట్రై చేస్తుంది బట్ స్టిల్ అమెరికా ఈజ్ నంబర్ 1 నెక్స్ట్ ఐటీలో నంబర్ 1 ఇప్పుడు చూడండి గూగుల్ అమెరికాదే ఫేస్బుక్ అమెరికాదే ట్విట్టర్ అమెరికాదే లింక్డ్ఇన్ అమెరికాదే మైక్రోసాఫ్ట్ అమెరికాదే ఒరాకిల్ అమెరికాదే నెక్స్ట్ సైనిక పటుత్వంలో కూడా అమెరికానే నంబర్ 1 మరి అమెరికా గొప్ప దేశమా ఓకే అమెరికాకి ఆర్థికంగాను నెక్స్ట్ టెక్నాలజీ పరంగా అన్నీ బాగున్నాయి కానీ కల్చర్ తీసుకుంటే దేశ పరిపాలన వ్యవస్థ కూడా మంచిది ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ బాగుంటుంది స్వేచ్ఛా స్వతంత్రాలు బాగుంటాయి వాళ్ళకి కానీ విచ్చలవిడి కల్చర్ కుటుంబ జీవితం తక్కువ విడాకులు ఎక్కువ కుటుంబ జీవితం తక్కువ అంటే కల్చర్ పరంగా వెనకబడి ఉంది అమెరికా కల్చర్ చాలా ఇంపార్టెంట్ అండి డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు చదువు కావాలంటే నేర్చుకోవచ్చు కానీ కల్చర్ అది తరతరాలుగా మనకు వచ్చేది ఒక మంచి కల్చర్ తల్లిదండ్రులను గౌరవించాలి భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి ఇవన్నీ కూడా కల్చర్ నేర్పిస్తుంది మనకి కల్చర్ అలాంటి కల్చర్ తక్కువ అమెరికాలో ఇంకేది గొప్ప దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనానా లేదు రెండో అతిపెద్ద దేశం భారతదేశమా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బాగుంది మంచి కల్చర్ అదే కల్చర్లోనే ఈ కుటుంబ వ్యవస్థ అనేది వస్తుంది ఓకే మంచి కల్చర్ ఉంది డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం ఇక్కడ సర్వ మతాలు సమానం ఇక్కడ ఒక మతం అని కాకుండా హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ సిక్కు అన్ని మతాలు కూడా సమానం మన దేశం గొప్పదా లేదంటే ఇంతకుముందు చెప్పిన అమెరికా గొప్పదా ఇంతకుముందు చెప్పిన చైనా గొప్పదా మరి ఏ దేశం గొప్పది అంటే ఏ దేశం గొప్పది అనేది సర్వే చేయలేదు ప్లస్ ఎవరు కూడా ధృవీకరించలేదు కానీ నా అనాలిసిస్ ప్రకారం నేను కొన్ని గణాంకాలను తీసుకొని వాటిని బట్టి అనలైజ్ చేసిన దాని ప్రకారం నాకు అనిపించింది జపాన్ దేశం గొప్పది ఎట్ దిస్ పాయింట్ టైం ఇప్పుడు భవిష్యత్తులో ఇంకొక దేశం కావచ్చు జపాన్ దేశం గొప్పది ఎందుకు గొప్పది 2వ ప్రపంచ యుద్ధంలో 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధంలో అది ఓడిపోయింది అమెరికాతో ఓడిపోయింది 2వ ప్రపంచ యుద్ధం జపాన్ జర్మనీ ఇటలీ ఈ యొక్క కూటమిగా అమెరికా రష్యా బ్రిటన్ ఈ యొక్క కూటమిగా జరిగింది మన ఇండియా మనం బ్రిటన్ బారిస్ దేశంగా ఉన్నాం కాబట్టి అప్పుడు అమెరికా బ్రిటన్ కూటమిలోనే ఉన్నాం జపాన్ వచ్చేసి జర్మనీతో కలిసిపోయి ఉంది అప్పుడు ఓడిపోయింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది హిరోషిమా నాగసాకి 2 నగరాల మీద అమెరికా అణుబాంబులు వేసి లక్షల్లో ప్రజలు చనిపోయారు ఆ యుద్ధంలో 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ తన దేశ సంపదలో 3వ వంతు నష్టపోయింది ఒక 30 లక్షల మంది జనాన్ని నష్టపోయింది అయినా కూడా ఆ దేశం ఈరోజు ఆర్థిక శక్తిలో టాప్ 5 కంట్రీస్లో ఒకటి వచ్చింది ఈరోజు జపాన్ జనాభా హార్డ్లీ 13 crores 12 నుంచి 13 కోట్లు అంటే మన భారతదేశంలో 10వ భాగం కూడా లేదు మన భారతదేశం జనాభా 140 కోట్లు వైశాల్యం 3 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే మన భారతదేశంలో 10వ భాగం కూడా లేదు మన భారతదేశం 32 లక్షల 87 వేల చదరపు కిలోమీటర్లు కానీ ఆర్థిక శక్తిలో మన భారతదేశం అంత ఎదిగింది. ఒక ఆర్థిక శక్తే కాదు, యావరేజ్ స్పాన్ లైఫ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవిత ఆయుర్దాయం మన ఇండియాకి 70 ఏళ్ళు ఉంటే వాళ్ళకి 85 సంవత్సరాలు ఉంది. అక్కడ 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నారు, 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు, ఆయుర్దాయం ఎక్కువ, 85 సంవత్సరాలు. దానికి జీన్స్ ఒకటే కాదు, ఆహారం, వ్యాయామం, ఇక వాళ్ళ విద్య అన్నీ కూడా పరిసరాలు ఉపకరిస్తాయి. అటు ఆర్థికంగాను, విద్యా వైజ్ఞానిక పరంగాను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి జపాన్కి. వీటితో పాటు కుటుంబ వ్యవస్థ కూడా బాగుంది అక్కడ. అమెరికా, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ యూరప్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అలాంటి వెస్ట్రన్ కల్చర్ కాదు, విచ్చలవిడి కల్చర్ కాదు. అలా అని సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి రిస్ట్రిక్టెడ్ కల్చర్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి రిస్ట్రిక్టెడ్ కల్చర్ కాదు. మన ఇండియా లాగా మంచి కుటుంబ వ్యవస్థ ఉంది, కుటుంబాలకు స్వేచ్ఛ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనిషి కుటుంబాన్ని ప్రయారిటిస్తారు, నైతిక విలువలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అటు కుటుంబ జీవితం బాగుంది, ఆర్థిక శక్తి బాగుంది, తర్వాత దేశం కూడా మంచిగా తయారైంది. ఈరోజు జపాన్ చూస్తే నాకు ఒక ఆశ్చర్యం వేస్తే, జపాన్ దేశంలో 70% భూభాగం నిరుపయోగమైన భూమి, కొండలు, అడవులు, అగ్నిపర్వతాలు నిరుపయోగం. కేవలం 30% మాత్రమే యోగ్యమైన భూమి. అయినా కూడా వాళ్ళు అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్నిట్లో ముందుకొచ్చారు. అది చూసినప్పుడు నాకు జపాన్ గొప్ప దేశం అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, మన పక్కన ఉండే పాకిస్తాన్ కన్నా కూడా తక్కువ వనరులు ఉన్న దేశం జపాన్. పాకిస్తాన్కి 6,76,000 చదరపు కిలోమీటర్లు ఉంటే జపాన్కి 3 లక్షల చదరపు ఉంది. వీళ్ళకి 20 కోట్ల జనాభా ఉంటే వాళ్ళకి 13 కోట్లు, 12,50,00,000 ఉంది. వీళ్ళకి సముద్ర తీరం ఉంటే వాళ్ళకి సముద్ర తీరం ఉంది. వీళ్ళకి మంచి నదులు ఉన్నాయి, పాకిస్తాన్కి మంచి నదులు ఉన్నాయి, సింధు, చీలం, సట్లజ్ నదులు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ కన్నా 10 రెట్లు, 20 రెట్లు ముందు ఉంది. కారణం ఏంటంటే డిసిప్లిన్, నైతికత, ఇవన్నీ. పాకిస్తాన్ మతోన్మాదంతో కొంత నష్టం అయిపోయింది, అది వేరే విషయం, వదిలేసేయండి. సో డియర్ ఫ్రెండ్స్, my conclusion is nowadays Japan is number 1. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నంబర్ 1గా ఉండాలంటే ఈ 3 ఉంటే చాలా, ఇంకేమైనా ఉండాలని అనుకుంటున్నారు అందరూ? ఈ 3 అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఆర్థిక వ్యవస్థ అనేది ఒకటి ఉంది. రెండోది సైనిక పట్టుత్వం కూడా ఉండాలి, పొరుగు వాళ్ళతో యుద్ధాలు అనుకుంటా. ఒకటి ఆర్థిక వ్యవస్థ, 2 దేశ సైనిక పటుత్వం, 3 నైతికత, ప్రజల్లో మంచి కల్చర్. ఈ నైతికత, ఈ 3 ఉంటే మిగతావన్నీ కొన్ని డిసడ్వాంటేజ్ తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హార్డ్ వర్కింగ్, 8 అవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 8 అవర్స్ వాళ్ళు 12 అవర్స్, 14 అవర్స్ మిషన్ లాగా పనిచేస్తారు. సమ్మెలు పెద్దగా చేయరు వాళ్ళు. కొన్ని దగ్గర నిరసన తెలపాలంటే మనవాళ్ళు పని మానేసి నిరసన తెప్పితే వాళ్ళు అట్ట కాదు, ఎక్స్ట్రా పని చేసి నిరసన తెలుపుతారు. అలాంటి కల్చర్ అనమాట. కానీ దానివల్ల మానసికంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అది అంత మంచిది కాదు. హార్డ్ వర్కింగ్ అనేది లాంగ్ టైంలో మంచిది కాదు. కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి ఎవరికి, జపాన్కి. కానీ అట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్లు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ నేను కొంతమంది జపాన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళ కథనాలను చూసిన దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, వెల్ డిసిప్లిన్డ్ కంట్రీ. ఒక బస్సు వచ్చి ఆగింది, ఒక ట్రైన్ ఆగింది, 10 మంది ఎక్కాలనుకోండి, అందరూ లైన్గా ఫామ్ అవుతారు. నేను ముందు అని ఎక్కడ ఎక్కరంట, ఫస్ట్ దిగనిస్తారు దిగేవాళ్ళని. వాళ్ళకి కార్లు ఎన్నున్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ చేస్తారు. సైకిళ్ళు అది లోకల్గా, బయట వెళ్ళేటప్పుడు బస్సులు, ట్రైన్స్, రైల్వే వ్యవస్థ బాగుంది. రైలు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళందరినీ దిగనిస్తారు, ముందుగా తోసుకోరు, దిగనిస్తారు. దిగినా కూడా ఇప్పుడు మనం ఒక 8 మంది ఉన్నాం అనుకో, నేను ముందని పోదు, అందరూ లైన్లో ఫామ్ అవుతారు. ఎవడైనా ముందు వచ్చినోడు కొద్దిగా పక్కన ఉన్నవాడు నువ్వు ఫామ్ ముందు నీది ఫస్ట్ అని చెప్పి డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ అది ఒకటి. రెండోది క్రైమ్ రేట్ చాలా తక్కువ. వెన్ ఇట్ కంపేర్స్ టు అదర్ కంట్రీస్ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అదొకటి. స్విట్జర్లాండ్ ఒకటి, నార్వే ఒకటి, వీటిలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అస్సలు లేదని కాదు, చాలా తక్కువ. దొంగతనాలు తక్కువ, క్రైమ్ రేట్ తక్కువ. కొంతమంది ఇండియా నుంచి పోయి సెటిల్ అయిన హౌస్ వైఫ్లు చెప్తుంటారు, రాత్రి 12 అయినా సరే పక్కనే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి, నాకు పాలు అయిపోయాయి, పిల్లలకి ఉదయాన్నే పాలు కావాలి, నైట్ 12 అయింది, కిందకి వెళ్ళి తెచ్చుకోవాలంటే వెళ్తే చాలా బాగుంది. అక్కడ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అదే మన ఇండియాలో ఊహించుకోలేము. రాత్రి 12 గంటలైనా ఆడవాళ్ళు స్వేచ్ఛగా మార్కెట్కి వెళ్ళి రోడ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. క్రైమ్ రేటు చాలా తక్కువ. ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక బెస్ట్ ఇదంటే మన ఇండియాలో 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది. ఒకప్పుడు 60 సంవత్సరాల తర్వాత పిల్లలకు బాధ్యతలకు ఇచ్చి తప్పుకునేవాళ్ళు మిగతా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడిప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా పనిచేస్తున్నారు, 80 ఏళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాకపోతే అందరూ కాదు, కొంత చాలామంది రిలాక్స్ అయిపోతున్నారు, ఇంకేముందలే నా పిల్లలకు అప్పగించేసాను. కానీ జపాన్లో ఏంటంటే 80 ఏళ్ళు వచ్చినా 85 ఏళ్ళు వచ్చినా నువ్వు నీ పనులు నువ్వు బాగా చేసుకోగలిగితే ఏదో ఒక పని చేయమని ప్రోత్సహిస్తావు. నాకెందుకు, నాకు ఒక 500 కోట్లు ఆస్తి ఉందనంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాళ్ళని చాలా ఇన్సల్ట్గా చూస్తారు. అక్కడ చాలా చీప్గా చూస్తారు. ఇప్పుడు డబ్బు లేనోడిని చీప్గా చూడరు. అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా నాకేమి 5 బిల్డింగ్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయని ఏ పని లేకుండా కూర్చొని తినేవాళ్ళని చీప్గా చూస్తారు. అదొకటి మంచిది. అయితే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ డ్రాబ్యాక్స్ అంత చెప్పుకోదగ్గట్టు కాదు. ఒకటి ఏంటంటే ఫారినర్ ఫ్రెండ్లీ కాదు అది. జపాన్ ఈజ్ నాట్ ఫారినర్ ఫ్రెండ్లీ కంట్రీ అంటారు. అంటే విదేశీయులకి అంత ఫ్రెండ్లీగా ఉండడం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా జపనీస్ లాంగ్వేజే వాడతారు తప్ప ఎక్కడ ఇంగ్లీష్ బోర్డులు కానీ వేరే లాంగ్వేజ్ ఉండదన్నమాట. అట్టని వాళ్ళు ఇతరులతో గొడవలు పెట్టుకుంటారు, ఇతరులని ఆదరించని కాదు, వాళ్ళ లాంగ్వేజ్కి ప్రయత్నిస్తారు. నీకు ఎక్కడ ఇంగ్లీష్ బోర్డులు కాదు. నువ్వు మిల్క్ ప్యాకెట్ తీసుకున్నా కూడా మొత్తం జపనీస్లోనే ఉంటుంది తప్ప అది మిల్క్ ప్యాకెట్ అని తెలుసుకోదంటే అక్కడ కౌ బొమ్మ ఏదైనా ఉంటుంది తప్ప ఇది మిల్క్ ప్యాకెట్, ఇది కర్డ్ ప్యాకెట్ అని తెలవాలన్నా కూడా ఇంగ్లీష్లో ఎక్కడ ఉండదు అనమాట. అది అది విదేశీయులతో అంత ఫ్రెండ్లీగా ఉండరు, ఫారినర్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు అని అంటారు. కానీ అది డ్రాబ్యాక్ ఏం కాదు. విదేశీయులు చిన్న చూపు చూడటం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళు పటిష్టం కాదు, వాళ్ళకి అది అలవాటు. ఇప్పుడు అనకూడదు కానీ మన ఇండియాలో ఇంగ్లీష్ బాగా డెవలప్ అయింది. ఎందుకంటే దశాబ్దాల తరబడి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు ఇంగ్లీష్ను బాగా ఇంట్రడ్యూస్ చేశారు. జపాన్ అన్ని సంవత్సరాలు బాగా దేశంగా లేదు. అందుకనే చూడండి జపాన్లో బీటెక్, ఎంబీబీఎస్ ఇవన్నీ జపనీస్లోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు పాలిటెక్నిక్ పోతే ఇంగ్లీష్ మీడియం, బీటెక్ పోతే ఇంగ్లీష్ మీడియం, నువ్వు స్టార్టింగ్ నుంచి వచ్చిన ఇటీవల మామూలుగా ఇంతకుముందు 10th వరకు డిగ్రీ కూడా బిఏ, బిఎస్సి, బీకామ్ తెలుగులో ఉండేవి, ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చినాయి. కానీ కొన్ని ఇప్పుడు 10th తెలుగులో చదవగలరు, తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ కూడా తెలుగులో చదవాలని, అది వేరే విషయం. ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. కానీ బీటెక్ తెలుగు మీడియం ఎక్కడైనా ఉందా? ఎంబీబీఎస్ తెలుగు మీడియం ఎక్కడైనా ఉందా? ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్లో. కానీ వాళ్ళు జపాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది వాళ్ళకి అడ్వాంటేజా డ్రాబ్యాక్ అని పక్కన పెడితే ఫస్ట్ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం 0 to PG, KG to PG మొత్తం. కేజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, లోయర్ అండర్ గ్రాడ్యుయేట్, ఎల్కేజీ అంటే KG to PG మొత్తం జపనీస్ లాంగ్వేజ్. వాళ్ళకి బీటెక్ జపనీసే, ఎంబీబీఎస్ జపనీసే, ఎనిమిది అన్ని జపనీసే. అదే డ్రాబ్యాక్ అయితే ఉంది, కానీ వాళ్ళ కంట్రీలో సర్వైవ్ అవుతారు అనమాట. ఇప్పుడు కొన్ని కంట్రీలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రెంచ్లోనే ఉంటుంది. రష్యాలో ఉంటుంది. వాళ్ళు వేరే లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయరు. అదే చైనా కూడా ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం గూగుల్ని యూట్యూబ్ని ఇంత లైక్ చేస్తాం. వాళ్ళు గూగుల్ కన్నా వాళ్ళ సొంత సెర్చ్ ఇంజిన్ బైదు ఉంది. వాళ్ళు సొంత సెర్చ్ ఇంజిన్ పెట్టుకున్నారు అన్ని వాళ్ళు. అయితే అది ఎంత డెవలప్ అయింది అనేది వేరే విషయం. కానీ జర్మనీలో కూడా వాళ్ళ లాంగ్వేజ్ ప్రయారిటీ, ఫ్రాన్స్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రయారిటీ, రష్యన్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రయారిటీ. ఇప్పుడు జపాన్లో అదొకటి ఇంగ్లీష్ అవేర్నెస్ తక్కువ. ఇప్పుడు పెరుగుతుందంట. ఇప్పుడు కొంతమంది అన్నారు ఇప్పుడు ఇంగ్లీష్ వాడటం వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే వేరే దేశాలలోకి మనం వెళ్ళాలన్నా, మన దేశానికి వేరే దేశం నుంచి సర్వైవ్ కావాలన్నా ఇంగ్లీష్ ప్రయారిటీ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంట. కానీ మదర్ టంగ్కి వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రయారిటీ ఇచ్చారు. డ్రాబ్యాక్స్ ఉన్నాయి జపాన్లో. చూడు, 85 సంవత్సరాల జీవిత కాలం ఉంది, మంది 70 ఏళ్ళు. 80 సంవత్సరాలు యావరేజ్ అంటే కొంతమంది 20 ఏళ్ళు తెచ్చిపోవచ్చు, కొంతమంది 30 ఏళ్ళు తెచ్చిపోవచ్చు, కొంతమంది 110, కొంతమంది 105, యావరేజ్ 85. మన ఇండియా యావరేజ్ 70, 15 ఏళ్ళు ఎక్కువ. అది వరల్డ్ నెంబర్ 2. నెంబర్ 1 వచ్చి హాంకాంగ్ 75. 85 సంవత్సరాల 3 నెలలు. ఇది నెంబర్ 2. ఇది కూడా దగ్గరకు ఉంది. 85 సంవత్సరాల 1 నెల. అది హాంకాంగ్ అంతలో 75 లక్షల జనాభా, 12-13 కోట్ల జనాభా. 85 సంవత్సరాల జీవితకాలం ఉన్న సగటు జీవితకాలం, సగటు అది. అంతకన్నా ఎక్కువ బతికోళ్ళు ఉంటారు, తక్కువ బతికోళ్ళు ఉంటారు. ఉన్నా కూడా ఆత్మహత్యల రేట్ ఎక్కువ ఉంది అక్కడ. డిప్రెషన్ ఎక్కువ ఉంది అక్కడ. విరక్తి చెందేవాళ్ళు ఉన్నారు. అయితే అన్నీ కూడా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించారు, అది వేరే విషయం. ఇప్పటికీ కొంతమంది అంటారు జపాన్లో ఆత్మహత్యలు ఎక్కువ, డ్రాబ్యాక్ అది. ఆత్మహత్యలు ఎక్కువ, విరక్తి చెందేవాళ్ళు ఎక్కువ. ఎందుకు ఆత్మహత్యలు? అన్నీ ఉన్నాయి, కానీ నిరాశ. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించేవాడు నెక్స్ట్ 2 కోట్లు సంపాదించాలి, 3 కోట్లు సంపాదించాలంటాడు. కొంతమంది ఏంటంటే 1 కోటి రూపాయలు సంపాదించే పరిస్థితి లేనప్పుడు టార్గెట్ తగ్గించేసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టార్గెట్ తగ్గించుకుంటారు. 50 లక్షలు ఆ అంచనాలు ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన సంతృప్తి పెరుగుతుంది. కానీ మన అంచనాలను ఎప్పుడైతే తగ్గించుకోమో, నేను ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, నాకు ఈ అంచనాలు ఉన్నప్పుడు ఏంటంటే అంచనాలు ఉండటం ఒకందుకు మంచిది. ఏంటంటే కష్టపడతాడు, గ్రోత్ సాధిస్తాడు, సాధించలేకపోతే నిరాశ చెందుతాడు. అదే అంచనాలు సమయానుకూలంగా, ఇప్పుడు కరోనా వచ్చింది, 2 years అంచనాలు తగ్గించేసుకుంటాం. లేదు, అన్ని ఫీల్డ్ బాగున్నాయి, నా ఆరోగ్యం బాగలేదు, లేదా నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, అంచనాలు తగ్గించుకుంటాం. నేను ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదించాను, ఈ సంవత్సరం ఒక 50 చాలు, లేదు 40 లక్షలు చాలు, లేదు 20 లక్షలు చాలు అని తగ్గించేసుకుంటాం. అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంచనాలు తగ్గించుకునే దానికి ఇష్టపడరు ప్రజలు. అందువల్ల ఏంటంటే నిరాశ చెందేవాళ్ళు ఉంటారు, సూసైడ్ ఉంటారు. కానీ సూసైడ్, నిరాశ అనేది వాళ్ళ సమాజంలో ఎక్కువ ఉన్నా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు వాళ్ళే, ఎక్కువ అభివృద్ధిని సాధించేవాళ్ళు వాళ్ళే, ఎక్కువ నైతికతను పాటించేవాళ్ళు వాళ్ళే. అందుకే జపాన్ అంటే నాకు ఇష్టం అంటే వాళ్ళు సాధించిన అభివృద్ధి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. వీటి మీద మీ ఒపీనియన్స్ కమెంట్లో రాయండి. సో ఇంకా నెక్స్ట్ ఏదైనా టాపిక్ మీరు వినాలనుకుంటే ఆ టాపిక్ ఏంటి అనేది కూడా కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.